ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎందుకు సో స్పెషల్ అంటే, ఇప్పుడు ఈ వార్త కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. ఒడిశాలో 25 ఏండ్ల తర్వాత ఆయన పదవీచ్యుతుడయ్యారు. పదవి పోయినా కూడా ఎక్కడా అతని మొహంలో ఆ బాధ లేదు, నాకు పదవి పోయిందే అని. అలాగే బలమైనటువంటి విపక్షంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని ఆయన వ్యూహరచనలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ గారు షాడో క్యాబినెట్ని ఏర్పాటు చేస్తూ ఒక కీలక ప్రకటన చేయడం గమనార్హం. ఏంటి ఈ షాడో క్యాబినెట్ అనే విషయానికి వస్తే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్లలో ఈ ప్రతిపక్ష పార్టీలు తమ సభ్యులతో ఈ షాడో క్యాబినెట్ని ఏర్పాటు చేసే సంప్రదాయం ఉంది. ఇందులో భాగంగా విపక్ష నేత తమ పార్టీ సభ్యులకు కొన్ని మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగిస్తారు. ఒడిశాలోనూ ఇదే విధంగా నవీన్ పట్నాయక్ 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు వివిధ మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ బాధ్యతల్ని కేటాయించారు. ఈ మేరకు బీజేడీ ఓ అధికారిక సర్క్యులర్ విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో, ఇతర సాధారణ సమయాల్లో ఈ ఎమ్మెల్యేలు వారికి కేటాయించిన శాఖలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారు. దీనివల్ల అసెంబ్లీలో విపక్ష సభ్యులు అనవసర నినాదాలు చేయకుండా అర్థవంతమైనటువంటి అంశాలతో ప్రభుత్వంలోని మంత్రులను ప్రశ్నించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది అనేది రాజకీయ పరిశీలకుల మాట. ఒడిశా మాజీ ఆర్థిక మంత్రి ప్రసన్న ఆచార్యకు రాష్ట్ర ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతల్ని నవీన్ పట్నాయక్ అప్పగించారు. పరిపాలనా ప్రజా ఫిర్యాదుల శాఖలను ప్రతాప్ దేవ్ పర్యవేక్షిస్తారు. అలాగే మిగిలిన శాఖలను కూడా ఒక్కొక్కరికి ఆయన ఇవ్వడం జరిగింది. జూలై 22 నుంచి జరగనున్న ఒడిశా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో షాడో క్యాబినెట్ గళం విప్పేందుకు సిద్ధమవుతుంది. ఇది తప్పకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఒక సవాలుగానే మారే అవకాశం ఉంది. ఇక ఈ తరహా షాడో క్యాబినెట్ ప్రయోగాన్ని గతంలో పలు రాష్ట్రాలు పాక్షికంగా వర్కౌట్ చేయాలని ట్రై చేశాయి, బట్ ఫెయిల్ అయ్యాయి. పూర్తి స్థాయి షాడో క్యాబినెట్ను ప్రకటించిన, అలాగే ఇంప్లిమెంట్ చేసిన తొలి రాష్ట్రం మాత్రం ఒడిశానే అని చెప్పుకోవచ్చు. ఈ షాడో క్యాబినెట్ విధానం కనుక ప్రతి రాష్ట్రము అమలు చేస్తే, అంటే విపక్ష పార్టీలు అమలు చేసుకుంటే, ఎంతో కొంత నైపుణ్యాన్ని కూడా ఆయా రంగాలపై ఎమ్మెల్యేలు సంపాదించుకుంటారు. తద్వారా ఎప్పుడన్నా అధికారంలోకి వస్తే అది కొత్తగా అనిపించదు, ఏదన్నా బాధ్యత తీసుకుంటే. కానీ ఒడిశా ఒకటే సక్సెస్ అయ్యి మిగతా రాష్ట్రాలు ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయంటే, ఒకవేళ మిగతా రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా అవినీతి బాగా పెరిగిపోయిన రాష్ట్రాలు ఉంటాయి కదా, అలాంటి రాష్ట్రాల్లో కూడా ఈ షాడో క్యాబినెట్లు పెట్టామనుకోండి, ఈ విపక్షము అధికార పక్షంలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఒకటైపోయి డీలింగ్ సెట్ చేసుకున్నా చేసుకుంటారు. కాబట్టి ఎందుకు వచ్చింది లే గొడవ అని చెప్పి ఈ షాడో క్యాబినెట్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఇష్టం చూపడం లేదేమో, ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒడిశా అనేది ఓవరాల్గా భారతదేశానికి ఒక రోల్ మోడల్గా ఉంది అన్ని విషయాల్లోనూ.